చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. నీ నిజమైన తోడు నీ శరీరమే. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరుగాక ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణము దాకా కలిసి ఉంటారు. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. నిజాయితీగా ప్రేమిస్తున్న చోట నమ్మకం ఉండదు, మోసం చేసే ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నిజాయితీని ద్వేషిస్తూ మోసాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఈ రోజుల్లో మనుషులు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం.